ఏదేమైనా కానీ వేతనాల కోసం వైద్యులు ఆందోళన చేస్తంటారట. ఇక ఆ ఆందోళన తీవ్రతరం చేస్తూ విధులను కూడా బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారట. ఇక మా కడుపు మండుతుంటే విధులు చేయమంటే ఎట్లా చెప్పు అని అడుగుతానట. వాళ్ళు అడిగిన దాంట్లో పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే ఎవడైనా సరే కడుపు నింపుకోవడానికి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఏ వృత్తి అయినా సరే పనిచేస్తూ ఉంటారు. ఇక ఆ వృత్తిలో ఏమంటారు మంచిగా ముందుకెళ్ళాలి అంటే వాళ్ళ కుటుంబం హ్యాపీగా ఉండాలి. కుటుంబం సంతోషంగా లేనప్పుడు హాస్పిటల్లో వాళ్ళు పడే బాధలు వీళ్ళకేం తెలుస్తాయి. కాబట్టి ఆ డాక్టర్ల జీతాలు ఏవో ఇచ్చే ప్రయత్నాలు చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఇక సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్ని మొత్తం తరుణ్ చుంగ్, లక్ష్మణ్, డీకే అరుణ వీళ్ళంతా కూడా ఒకసారి పరిశీలన చేసిండట. ఇక కేసీఆర్కు బాయ్ బాయ్ చెప్పే రోజు వచ్చిందని, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ ముందుకెళ్తుందని, అది కేటీఆర్ ఖచ్చితంగా చూస్తాడని మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ చెప్పాడట. ఇక చెప్పినగా బీజేపీలోకి కొండా విశ్వేశ్వరరెడ్డి జాయిన్ అయిపోతున్నారు. రేపు జేపీ నడ్డా సమక్షంలో ఆయన జాయిన్ అవుతాడట. ఇక 8000 మంది పోలీసులు 1600 సీసీ కెమెరాల మధ్యన ఇక ఇక్కడ మోదీ సార్ బహిరంగ సభ జరగబోతుందట. గివ్య వార్తాపత్రికలో ఉన్న ముచ్చట్లు, ఇక ఏక్నాథ్ షిండే మాత్రం మహారాష్ట్రలో పండగ చేసుకుంటారట. ఇక కొంచెం శివసేనకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే మనుషులు అయితే కొంత బాధగా ఉన్నారట. మన రాష్ట్రంలో ఇక ఎప్పుడూ ఉన్నాయే. ఏదేమైనా కానీ ఇవాళ నుండి తెలంగాణలో బోనాలు షురూ అయినాయి. బోనాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, భౌతిక దూరాన్ని పాటించడానికి కొంత ప్రయారిటీ ఇవ్వండి. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి